తల్లి మా బంగారు చెల్లి. అమ్మా ఈ కొంచెం మిగిల్చు, అందరికి ఇవ్వు. జగన్నాథ సంప్రసాదం అంటే యాక్చువల్ మనం ఎత్తుకొచ్చాం, అమలనే మా పెరుగుతుంది. అందుకనే కొంచెం కొంచెం వచ్చి ఆయనకి మళ్ళీ కొంచెం ఇద్దాం వెనక్కి. మన చేతులు మరి చిన్న చేతులు కాదు కదా. అవునా, మా ఫ్యాను. ఏం పేరు సార్? నీ పేరు యశ్విని. చప్పట్లు కొట్టండి అందరూ. లవ్ యూ. మా ఫ్రెండ్, మా ఫ్రెండ్ యశ్విన్, మా ఫ్రెండ్. అందుకే నీకు పండు, నువ్వు చల్లగా ఉండు, తిరుమల వెళ్ళినప్పుడు గుండు. నానా అయితే యశ్విన్తో మొదలు పెడదాం. నానా ఇది జగన్నాథ స్వామి కాబట్టి జగన్నాథుని తలుస్తూ జగన్నాథ స్వామికి, జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి జై జగన్నాథ్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కాలు మొక్కద్దండి, మొక్కినప్పుడు కాలు ముట్టుకోకూడదు ఎవరికైనా. అలా తల నేల మీద పెట్టి దండం పెట్టాలి. అందుకని అలా ముట్టుకుని పామేయలేటి, అది ఏం చేయక్కర్లేదు. నానా నానా చూడు నానా, ఎవరెవరు ఈ అన్ని నువ్వు ఇచ్చేయమ్మా ప్లీజ్. అటు నుంచి ఇస్తారా? ఓ పక్కన ఉండండి, బెస్ట్. లేదా ఆ ప్రసాదాల దగ్గర పెట్టేయండి, అది ఇంకా బెస్ట్ కదా. నన్ను అందరికి అన్ని అందినట్టే కదా. రైట్, జై జగన్నాథ్. అది ఒక్కటే బృందావనం సెంట్ ఒక్కటి మర్చిపోయాను యాడాదిలో మీకు ఇద్దాం అనుకో. అమ్మ అవునా, బర్త్డేనా? విన్నారా? వినలేదు మీరు. నువ్వు గట్టి చెప్పు. కొట్టండ్రా కొట్టండ్రా. ఏం పేరురా? జ్ఞానేష్. పేరుకు తగ్గట్టు జ్ఞానేష్కి బౌద్ధ రామాయణం గిఫ్ట్ పుచ్చుకోగానే ఆచే 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 కూడా ఆచే ఆచే రెండు చేతులు రెండు చేతులు. ఒరే రామా ఇట్లా పుచ్చుకో, అర్థమని అవ్వడది. అడు చూడు, జ్ఞానేష్కి అందరూ తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. వాడే మానేసి వచ్చాడు, నీకు అర్థమైందా? నేను వస్తాను అవ్వా, నేను వస్తాను, నాకు అక్కర్లేదు ఈ కేకు అని మేక్ కొట్టి వచ్చాడు కేక్కి. వాడు హీరో. ఒక్క మగాడు కొట్టండ్రా చప్పట్లో. అమ్మయ్యా నాన్న నీకు ఇంకో మూడు భాషల్లో చెప్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, ఇది ఇంగ్లీషు. జన్మదిన శుభకామనాయే, ఇది హిందీ. జన్మదిన శుభాకాంక్షలు తెలుగు. ఇంకోటి జన్మదిన శుభాకాంక్షలు కన్నడ. ఇంకా మళ్ళీ మిగిలిన భాషలు మళ్ళీ చెప్పుకుందాం. భారత్ మదకి. వీడికి 20 ఏళ్ళు వచ్చరికి రామాయణం అంతా నవిలేయాలి. ఓకేనా? గట్టికో, ఎవరిని గట్టి కొట్టాలని చెప్పండి, కొట్టేద్దాం. నానా జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. తల్లి మళ్ళీ నేను నెక్స్ట్ టైం వస్తాను కదా, అప్పటికి వందే మాత్రం మొత్తం నేర్చుకుని చూడకుండా పాడాలి తల్లి. నువ్వు కూడా బంగారు తండ్రి, లవ్ యూ రా. ఏనా వస్తాను నానా. ఈ డబ్బులు ఆ కౌంటర్లో ఇచ్చే భగవద్గీత వాళ్ళదే. ఓకే, ఏం పేరు నాన్న? బాలమురళి ప్రభు. బాల భగవద్గీతకి, శ్రీమద్ భగవద్గీతకి. చూసారా అడుగు వేసాడు, అది అలా ఉండాలి. జై జగన్నాథ్. వీడి పేరేంటి? నందకిషోర్. నందకిషోర్ అసలు ఎక్కడైనా ఎదవా, కొత్తోండి కదా అని ఏం లేదు, వచ్చేసాడు అంతే. చూడండి అసలు కొంచెమన్నా ఉందా అసలు వాడికి? మా వాళ్ళు ఎక్కాడు వచ్చేవే. అసలు ఈడెవడో మన ఎందుకు ఎత్తుకున్నాడు ఏమీ లే, చూస్తున్నాడు అంతే. అవునా, చూడాడు అది చెయ్యి ఇక్కడ వేసి అలా. నేను అలా తీసిపోయాను కదా, బేరమంటాడే. ఏం బేర లేదు, కేర్ లేదు, వెళ్ళి చూస్తున్నాడు. అలా ఉండాలి, అర్థమైందా? సీమలో దద్దమ్మలొద్దు, దద్దోజనం తినండి కానీ దద్దమ్మల్లా ఉండకండి. జై జగన్నాథ్. సీమ సింహాలు కావాలి, గ్రామ సింహాలు కాదు. నన్ను ఒక నిమిషం నన్న జై జగన్నాథ్. నన్ను ఐనోళ్ళు అన్నీ తీసుకుని పోవాలి, ఏమీ మిస్ అవ్వద్దు. రెండు మర్చిపోయింది నాన్న, అన్నీ ఇచ్చాను. ఇగో ఇంటి కోడి చప్పుని ఇది ఇచ్చేయి, ఇంటి కోడి అన్నీ పెట్టి ఇంటి కోడి చప్పుని ఇచ్చే బాబు. మళ్ళీ అయినా ఇగో మైక్ ఏదైనా ఇచ్చానా? ఒక్క నిమిషం ఇగో నానా, ఈ ఏకాదశి పేపర్లో కూడా నా నెంబర్ ఉంది, ఏం బెంగలేదు. ఓకేనా? అదే అంటున్నా.
మహానుభావుడు. అందుకే నేను నా కార్డు మీద నన్ను అందరు అయిపోయారా, అయిపోయిన వాళ్ళు తప్పుకుంటే నాకు కాస్త క్లారిటీ వద్దు. దాస్ ఏం పేరు? అబ్బా ఇక్కడ రాధా ఇక్కడ వేద, ఈ ఊళ్ళో మనమే దాదా, అవునా కాదా? నన్న అందరు అయ్యారా? నన్న ఏది శివశంకరావు జయ్ మీ పేరు? తిమ్మరాజు. అచ్చ అచ్చ అచ్చా, మీకు తెలుసా ఓ మాట ఉంది తిరుపతిలో, దేవరందరే తిరుమల తిమ్మప్ప, గురువందరే రాఘవేంద్ర. తిమ్మరాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను అందరు అయ్యారా? నేను 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 మీ పేరు కంబాల్పుల. నేను తెలియక సార్ సార్ ఎవరు చెడ్డోళ్ళు కాదు సార్, అందరూ మంచి వాళ్ళే సార్. చిన్నప్పుడు బాబు నా ఫోటో అబ్బాయి బాబు. నన్ను అందరు అయ్యారా? నన్ను అందరు అయ్యారా సార్? ప్రసాదం తీసుకోవాలి అందరూ. నేను బాగుండ్రా నా అందరు అయ్యారా? ఆ ప్రభు చెప్పింది అండి స్టేటస్ లో టైగర్ అని పెట్టుకుంటారు. అబ్బా టైగర్ అని ఎప్పుడు దీని ఫోటో పొద్దుందే ఈ అబ్బాయి స్టేటస్ లో పెట్టాడు ప్రభు సనాతన టైగర్ అని. సూపర్ సూపర్ శ్రీపతి గారు వచ్చారు. నానా నాతో ఏమన్నా చెప్పాలా ఇంకా? అమ్మా అమ్మా అయ్యో అయ్యో ఉండండి అమ్మా అమ్మా మైకింది అది చెప్పు తల్లి ప్లీజ్ వినాలి వినాలి. అందరికీ నమస్కారం, నా పేరు హరిప్రియ. మనం జనరల్గా చూసుకుంటామండి బయట క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ చర్చెస్ కానీ లేకపోతే మసీద్కి వెళ్ళినప్పుడు వీ డోంట్ క్వశ్చన్ దట్ రైట్ వినాలి. అది హిందువులు మనము జపమాల వేసుకున్నా కూడా చాలా చులకంగా ఒక క్వశ్చన్ అంటుంటారు. ఎవరు? మనోళ్ళు. మనోళ్ళే. మీకు అర్థమైంది ఆవిడ చెప్పేది? ఏంటి హరే రామ హరే కృష్ణ అనేసి బ్యాగ్ వేసుకొని తిరిగేసిపోతున్నావు, సన్యాసులు అయిపోతున్నావు నువ్వు అని. మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి గురువు గారు, మీకు ఒక క్వశ్చన్, హౌ డు వి రెస్పాండ్ టు దట్? వెరీ ఈజీ. మనం ఉన్నదే ఎందుకు అంటే నాకు ఎంత బాధ వస్తుందంటే అది బాధపడద్దు అంటే చాలా సందర్భాలు అబ్బే అసలు బాధపడద్దు. యు గాట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. యా బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వుడ్ హావ్ కమ్ అప్ విత్ మన హిందువులే మన హిందువులే. సీ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ యు గాట్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్ వై యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ ఎల్స్. అంటే వాట్ ఐ ఫీల్ సీ సీ దే ఆర్ ఇగ్నోరెంట్ పీపుల్. యు షుడ్ హావ్ కంపాషన్ ఆన్ దెమ్. Correct. Don't get anger or don't get something like uneasy, uncomfortable. No. See, a fool or a innocent can question. You should answer. You should answer. If they are willingly doing something, then you avoid. ఏ ఏంది ఈ మధ్య నువ్వు బొట్లు బాగా పెడతావు, ఏంది మెల్లో మాలేసుకుని అంటే అడిగిన విధానంలో మనకు అర్థమైపోయింది. అంటే ఒక్క నవ్వు నవ్వేస్తే అయిపోతుంది కదా, ఒక ఎరినవ్వు నవ్వేస్తే. అక్కడ తెలుసా ఎర్రి తాత ఉన్నాడు వెళ్ళేటప్పుడు, మన ఎరితాత ఉన్నాడు కదా ఏడా మన బళ్ళారి వెళ్ళేటప్పుడు తెలుసు కదా. కాబట్టి ఒక ఎరినవ్వు నవ్వేస్తే అయిపోద్ది. అంటే దే డోంట్ వాంట్ యువర్ ఆన్సర్, దే వాంట్ జస్ట్ క్రిటిసైజ్. లెట్ దెమ్ అలా కాకుండా అలా సిసి వీ లవ్ దెమ్ బట్ వీ లీవ్ దెమ్, వీ రెస్పెక్ట్ దెమ్ వీ లీవ్ దెమ్. ఇంగ్లీష్లో చెప్పనా? ఇఫ్ సంథింగ్ బాగా వినాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్ వన్ ఐ కెనాట్ లేట్, ఐ డిలేట్ వితౌట్ లేట్, ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. యూ కెనాట్ స్టాప్ ఎట్ ఎవ్రీ డాగ్, దెన్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్. అదేమైందా మీరు మీ దగ్గరికి అక్క ఏందక్క ఆ మెల్లో మాల వేసుకున్నాం నాకు కూడా చెప్పచ్చు కదా అని అడిగారు అనుకో, అది హంబుల్గా వినయంగా 2 మినిట్స్ టైం ఉందా అని కూర్చుని, అన్నా దీని పేరు జపమాల, దీన్ని ఇలా తిప్పుతూ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అని చెబితే మనసుకు శాంతి వస్తుందన్న. నేను ఈ నెల నుంచి చేస్తున్నాను,
నా ఎక్స్పీరియన్స్ అయింది చెప్పాను, నువ్వు కూడా చేస్తే బాగుంటుందని చెప్పండి. ఇంకో విషయం చెప్తున్నా, వాడు వినడు అనుకుని చెప్పండి, మీరు బాధపడరు. అట్ట ఎప్పుడవుతాం అంటే మనం చెప్పాం వాడు వినలేదు అందుకని అట్ట అయిపోతాం. చెప్పామని కాదు గురుగారు, మనం ఈవెన్ వాళ్ళంతకి వాళ్ళే వచ్చి నేను మీకు అదే చెప్తున్నా, డిఫరెన్స్ బిట్వీన్ హూ ఇస్ క్వశ్చనింగ్ అండ్ హూ ఇస్ క్రిటిసైజింగ్. యూ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ హూ ఆర్ క్రిటిసైజ్, యూ ఎక్స్ప్లెయిన్ దోస్ హూ వాంట్ ఎంక్వైర్ అబౌట్ ఇట్. హూ వాంట్ టు స్పిట్, యూ జస్ట్ క్విట్, నో నీడ్ టు హిట్. వాట్ ఇస్ ద యూస్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లకి ఏం నచ్చదు, ఐస్ క్రీమ్ నచ్చుతుందా, ఇంకేం నచ్చదు, గులాబ్ జామ్ నచ్చుద్దా, ఏం నచ్చదో ఒకటి చెప్పు. మీల్ మేకర్ దీనికి నచ్చదు, దీనికి ఎందుకు పెడతావు నువ్వు, బలమమ్మా తినమ్మా అంటే నువ్వు అలా ఎలాగైనా పడద్దు. దాన్ని ఎందుకు అది నువ్వు కూర ఇంకో వీడి నేను తింటాను కదా, వాడిని తింటాడు కదా అట్లా. కాబట్టి వేస్ట్ చేయొద్దు, ఒక నవ్వు నవ్వండి. వాళ్ళ 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 ముఖంలో తెలిసిపోద్ది కదా, వాళ్ళ ఎంక్వైరీ చేయడం కోసం అడుగుతున్నారా, ఏడవడానికి ఏడిపించడానికి అడుగుతున్నారు. కానీ మీరేమి అయ్యో అమ్మా, నువ్వు వాళ్ళని హిందువులు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకోవట్లేదు, కానీ నువ్వెందుకు రియాక్ట్ అవుతావు? నేను చెప్పాను కదా హిందూ అంటే ఎవడు, ఎవడు సనాతన ధర్మాన్ని పాటిస్తాడో సర్వే జన సుఖనభవంతాన్ని కోరుకుంటాడో వాడు హిందూ అవుతాడు. ఏ బుక్ చదవనోడు హిందూ ఎలా అవుతాడు, ఏది ఫాలో అవునోడు హిందూ ఎలా అవుతాడు? ఒక అక్షరం మొక్క రానివాడు కూడా దేవుడు ఉన్నాడు అందరిలోనూ అని తన పూర్వీకులు పెట్టిన విధానంలో ఓ దీపం పెట్టి దండం పెడతాడే వాడు హిందూ. అంతేగాని వీడు పెద్ద చదువులు చదువుతాడు, ఈ మాట్లాడితే బాగుండదు కానీ మొన్న ఊరు వెళ్ళా అని పెద్ద ఆఫీసరు రిటైర్ అయిపోయి 15-20 ఏళ్ళు అయింది, చెయ్యి పడిపోయింది, బాడీ అంతా మాటింట్లే బీసిపోయాడు, నేను వెళ్ళి ఆయన పేరే శ్రీరామ్, ఆ చివర తోక ఉందలే, మీ పేరు చెప్పుకోండి అని చెప్పాం. పోనీ నా మాట వినొద్దండి, నమ్మ ఆవిడ నన్ను కొడుకు అనుకుంటుంది, వాళ్ళ భార్య పెద్ద ఆవిడకు 80 తెల్లబొట్ట అయిపోయింది. నేను చెప్తే బాబాయ్ గారు వింటలేదు, నువ్వు చెప్పు నాన్న అని చెప్పా, నోట్లోంచి రామా రావట్లే. ఆయన పేరు స్టార్టింగే శ్రీరామ, ఇంట్లో పెద్ద కొడుకు అని ఆయనకి శ్రీరాము, రెండోడు లక్ష్మణ అలా పెట్టారు, రామా రావట్లే. ఎందుకని, నేను ఆఫీసర్నే, నేను తోపుని అని బతికేశాడు అంతే, చచ్చిపోతాను అని ప్రిపేర్ అవ్వాలా. పోనీ ఆయన వదిలేయండి, ఈయనకి తమ్ముడు అవుతాడంట, కళ్ళు లేవంట, 10 ఆవులను పెంచుతాడంట. ఈ కళ్ళు లేనోడు, కళ్ళు లేని ఆయన 10 ఆవులను పెంచుతాడు. అతను వచ్చి, అన్నయ్య నీ పేరు అనుకుంటే చాలన్నయ్య, మనకేం భయం లేదన్నాడు. ఒక గుడ్డి ఆయన మాటలు కూడా ఆయన మీద పనిచేయలేదంటే గుడ్డోడు ఎవడంటారు, ఆయన ఈయన. కానీ నీకు తగిలే వాళ్ళు కూడా ఆళ్ళే, కానీ గుడ్డి వాళ్ళ పడి జాలిపడు, బాధపడకు అమ్మా, తగ్గ స్వామికి దండం పెట్టు, వాళ్ళు మారాలని ఓ కార్డి. అన్న 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 ఏం పేరు అన్న నీ పేరు? హరిప్రియ. నువ్వు వాళ్ళని అడుగు, అడిగి అన్న మీకు వీలైతే ఇదిగో ఇందులో ఉంది చదువుకోండి అని ఒక కార్డు ఇచ్చే, ఈ మంత్రం జపం చేయన్న, సండే అక్కడ కార్యక్రమం జరుగుద్ది రండి అన్న. నవ్వి వాళ్ళ ఇప్పుడు ఈ పిల్లకి బజ్జీ ఇష్టమేనా? బజ్జీ ఇష్టం లేదు దీనికి, ఇలా ఉంది. మరి మిరప బజ్జీ తినవా, ఉగ్గాని తింటావా? ఉగ్గాని ఉగ్గాని ఇష్టమే కదా, ఉగ్గాని వేసామండి, ఇది తినేస్తే మళ్ళీ వేస్తాం, దోశ వేసాం తింటే మళ్ళీ వేస్తాం, పెట్టిన దోశ ఆడే ఉంది, ఉగ్గాని ఆడే ఉంది, ఎందుకు వేయాలి దీనికి, ఇంకోలు పెట్టచ్చు కదా, అట్లా మీ టైం వేస్ట్ చేయొద్దు. అమ్మా అమ్మా నన్ను అందరు ఒకసారి హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా వెళ్దామా? ఏం చెప్పాలి నా అందరికి అయిపోయిందా బాబు, వెళ్ళిపోవడమే పొద్దున్న లేవాలిగా. నాన్న పిల్లలు నాన్న నా ప్రసాదం తీసుకోండి అన్ని రకాలు. హరే కృష్ణ.